మీద కొన్ని సూచనలు చేయాలని ఆశిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మన ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ మరి కొంచెం స్తబ్దతగా ఉంది. అయినప్పటికీ ప్రజలందరూ ప్రభుత్వం నిర్ణయించినటువంటి మే 3వ తారీఖు వరకు ఈ కరోనా వైరస్ కు సంబంధించిన లాక్డౌన్లో పాల్గొని మరి ఈ పరిస్థితిని ఇంకను విజృంభించకుండా నిలుపుదల చేసి దానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. మరి దీనిలో భాగంగా అనేక మంది పేద ప్రజలైనటువంటి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు మరి క్రైస్తవ సంఘ పాస్టర్లు వారి కుటుంబాలు ఉపాధి కోల్పోవడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి దృష్ట్యా ఈరోజు పాస్టర్ల సంఘం దొనకొండ వారు ప్రతి పాస్టర్ కుటుంబానికి మరి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం గాను వారి స్థానానికి రావడం జరిగింది. అందరికీ 70 మంది పాస్టర్లకు వారి సంఘం తరఫున నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం జరిగింది. ఇది ప్రత్యేకించి మేము అభినందిస్తూ ఉన్నాం. ఈ రకంగా అందరూ మరి స్పందించి అనేక మంది ఉపాధి కోల్పోయినటువంటి పేదలకు నిరుపేదలకు నిత్యావసర వస్తువులు మరి వారికి ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనించి సరఫరా చేసి నిరుపేదలకు ఈ లాక్డౌన్లో ఆదుకోవాలని మరొకసారి తెలియజేస్తూ అందరూ మరొకసారి లాక్డౌన్ సంపూర్తయ్యే వరకు అందరూ ఇళ్లలో ఉండండి. లాక్డౌన్ జయప్రదం చేయండి. మన జిల్లాను మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని కరోనా వైరస్ జీరోగా చేసి అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.